మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? గత కొద్ది రోజులుగా మినిమం బిల్ మాత్రమే కడుతూ వస్తున్నారా? ఎస్. మీరు మాత్రమే కాదు, ఇప్పుడు దేశంలో కోట్లాది క్రెడిట్ కార్డ్ హోల్డర్లో కనీసం 30 నుంచి 40% మంది పరిస్థితి ఇదే. దేశంలో రోజు రోజుకి క్రెడిట్ కార్డుపై పెట్టే ఖర్చులు ఆకాశానికి అంటుతున్నాయి. అదే సమయంలో చేసిన అప్పుని సమయానికి కట్టలేక మినిమం బిల్స్ కట్టేవారి సంఖ్య, అదే సమయంలో డిఫాల్టర్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడు ఇంతగా లేదు. ఓవైపు క్రెడిట్ కార్డులు ఇచ్చి జనాల్ని అప్పులు పాలు చేసేందుకు బ్యాంకులు ఎంత తొందరపడుతున్నాయో, వాటి ఉచ్చులో ఇరుక్కొని ఆర్థికంగా చితికిపోతున్న వారి సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతుంది. నిన్న మొన్నటి వరకు క్రెడిట్ కార్డును గర్వంగా చూపించుకునే వాళ్లలో చాలామంది ఇప్పుడు దాని ద్వారా చేజేతుల తమ జీవితాల్లో తాము సృష్టించుకున్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేక నానా అగచాట్లకు గురవుతున్నారు. చివరకు క్రెడిట్ కార్డు బిల్లులు కట్టేందుకు పర్సనల్ లోన్స్ కూడా తీసుకుంటున్న వారి సంఖ్య గడిచిన కొన్నేళ్లుగా విపరీతంగా పెరుగుతూ వస్తోంది. జస్ట్ 10 ఏళ్ల వరకు ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డు మనకి ఇవ్వాలంటే 25 లక్షల రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేవి, కానీ ఇప్పుడు ఇస్తాం తీసుకోండి అంటూ వెంటపడుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ 2011లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆనాటికి యాక్టివ్గా ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య దేశవ్యాప్తంగా సుమారు 2 కోట్ల కన్నా తక్కువే అది. అయితే 2014 నాటికి, అంటే 3 ఏళ్ల తర్వాత, వాటి సంఖ్య సుమారు 2,03,62,000 చేరింది. అంటే 3 ఏళ్ల కాలంలో పెరిగిన క్రెడిట్ కార్డుల సంఖ్య సుమారు 30 లక్షలు. ఆ తర్వాత 2 ఏళ్లకు కూడా దేశంలో యాక్టివ్గా ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య 3 కోట్లకు మించలేదు. 2018 నాటికి 4.4 కోట్లకు చేరింది. 2011తో పోల్చితే 7 ఏళ్లలో వాటి సంఖ్య డబుల్ అయినప్పటికీ, 2019-2023 సంవత్సరాల మధ్య వచ్చిన క్రెడిట్ కార్డ్ బూమ్తో పోల్చుకుంటే నథింగ్ అనే చెప్పాలి. కేవలం ఆ 4 ఏళ్ల కాలంలో యాక్టివ్గా ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య ఏకంగా 81% పెరిగింది. 2024 మార్చి నెలాఖరు నాటికి రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో యాక్టివ్గా ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య 101 మిలియన్లు, అంటే సుమారు 10,10,000,000. కేవలం ఒక్క 2023 సంవత్సరంలోనే ఏకంగా 60 లక్షల క్రెడిట్ కార్డులు జారీ చేశాయి వివిధ బ్యాంకులు. కోవిడ్ మహమ్మారి తర్వాత, అంటే 2022లో దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు లావాదేవీల విలువ ఏకంగా 1.3 లక్షల కోట్లు. 2023 అక్టోబర్లో 1.72 లక్షల కోట్ల లావాదేవీలతో ఆల్ టైమ్ హై రికార్డ్ నెలకొల్పారు దేశీయ క్రెడిట్ కార్డు హోల్డర్లు. 2024 జనవరి మార్చి నెలల మధ్యకాలంలో అన్ని రికార్డులను తుడిచిపెట్టేశాయి స్పెండింగ్స్. ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు క్రెడిట్ కార్డుల ద్వారానే జరిగాయి. వచ్చే 4 ఏళ్లలో ఈ స్పెండింగ్ సుమారు 15 లక్షల కోట్లకు చేరవచ్చునని అంచనా. ఖర్చు పెడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది, సరే అదే సమయంలో అప్పు చేసి ఖర్చు పెట్టి తిరిగి తీర్చలేకపోతున్న వారి సంఖ్య కూడా అంతే శరవేగంగా పెరుగుతోంది. 2022-23 మధ్యకాలంలో క్రెడిట్ కార్డ్ డిఫాల్టర్లు కట్టలేకపోయిన సొమ్ము అక్షరాల 4,72 కోట్లు. ఇది 2022తో పోల్చితే సుమారు 950 కోట్లు ఎక్కువ. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత డిఫాల్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తుంది. ఇక కొందరు చేసిన అప్పును పూర్తిగా తీర్చలేక మినిమం బిల్స్ ఆప్షన్స్ ఎంచుకుంటూ నెట్టుకుంటూ వస్తున్నారు. నిజానికి వారిని అప్పుల్లో ముంచేసే అతిపెద్ద మహమ్మారి ఈ మినిమం బిల్ ఆప్షన్. ఒకసారి మినిమం బిల్కి అలవాటు పడితే అది ఒక వ్యసనమై కూర్చుంటుంది. ఆపై మీరు ఆ అప్పుల ఊబి నుంచి ఎప్పటికీ బయటపడలేరు కూడా. ఈ కామర్స్ వెబ్సైట్లు ఇచ్చే నో కాస్ట్ ఈఎంఐ డిస్కౌంట్లు, ఆఫర్లకు ఆశపడి క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడేసి ఆపై మినిమం బిల్స్ కడుతూ నెట్టుకొచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో శరవేగంగా పెరుగుతూ వస్తుంది. ఫలితంగా క్రెడిట్ కార్డ్ కంపెనీల ట్రాప్లో పడి తీసుకునేది 1,00,000 రూపాయలైతే కట్టే బిల్స్ 2 లక్షలు కూడా దాటిపోతున్నాయి. ఫలితంగా వారి క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. గతంలో క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టకపోతే ప్రైవేట్ వ్యక్తులతో బెదిరింపులకు పాల్పడేవి బ్యాంకులు. కానీ ఈ మధ్యకాలంలో అటువంటి వార్తలు పెద్దగా వినడం లేదు. అయితే ఇప్పుడు అవే బ్యాంకులు పర్సనల్ లోన్లు ఆఫర్ చేసి
తిరిగి తమ క్రెడిట్ కార్డ్ బిల్స్ను కట్టించుకునేలా చేస్తున్నాయి కూడా. మినిమం బిల్స్ కట్టి మునిగిపోయిన వారి గురించి చెప్పుకోవడానికి లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. సో బీ కేర్ఫుల్, క్రెడిట్ కార్డ్ ఇచ్చే బ్యాంకులు మీ చుట్టాలేం కాదు, ఈరోజు కాకపోతే రేపు కడతారులే అని చూస్తూ ఊరుకోవటానికి. క్రెడిట్ కార్డు రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది, తేడా వస్తే అంతే సంగతులు. అయితే ఇప్పుడు ఈ దేశంలో ఇలా క్రెడిట్ కార్డు బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూ ఉండటం అత్యంత ఆందోళన కలిగించే అంశం.